ఈ వీడియో కేవలం ఒక జోక్ మాత్రమే. జోకును జోక్గా తీసుకోండి, జోకును జోక్గా తీసుకోకపోతే వాడిని ఏమంటారంటే జోకర్ అంటారు. స్క్రిప్ట్ ఓకే కదా? అంత రెడీగా? ల్యాప్టాప్ ఛార్జింగ్ ఉందా? కరెంటు బిల్ కట్టామా అసలు? ఏంటి బ్రో, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ రోజు మనం రోస్ట్ చేసేది ఎవరినో తెలుసా? యూట్యూబ్ స్టార్ని. ఎవరల్లు అలా వస్తున్నారేంటి? హేటర్స్ బ్రో. హేటర్సా? బండ నా కొడక ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ముందు నీ ఫేస్ వెళ్ళి అద్దంలో చూసుకోరా. అసలు అవ్వండి, ఎవ్వండి చూసుకోండిరా నీ ధైర్యం. ఇలాంటి కామెంట్లు పెట్టి దొబ్బేయండి, అంతేగాని అలా కుక్కల్లా అరవద్దు. సరే మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? షన్నుగా, నీ యాక్టింగ్ ఎంత బాగుంటుందనియా. అసలు మీ స్మైల్ ఉంటుంది సూపర్. అసలు సాఫ్ట్వేర్ డెవలపర్లో ఒక సీన్ చేశారు, గుండెలు పిండేశారు అనుకోండి, రాసి పెట్టుకోండి, మీరు ఏదో ఒక రోజు పెద్ద హీరో అవుతారు బాబు, హీరో అవుతారు. నా వల్ల కావట్లేదురా ఇంకా. హలో, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. తెలుసు కొంచెం ఓవర్ అయిందని, కానీ ఆ మాత్రం ఉంటది కదా యూట్యూబ్ స్టార్ ని రోస్ట్ చేసేటప్పుడు. లేకపోతే కొంతమంది పిల్ల బచ్చా రోస్టర్స్ లాగా టైటిల్లో ఏమో షన్ను రోస్ట్, షన్ను ట్రోల్ అని పెట్టి వీడియోలో మాత్రం భజన చేస్తూ కూర్చోలేను కదా. అందుకే నేను టైటిల్ ఇంకా థంబ్నైల్ లో షన్ను భజన చేసి వీడియోలో మాత్రం రోస్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు షన్ను అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ప్రెసెంట్ ట్రెండ్ ప్రకారం ఈ రెండు వెబ్ సిరీస్లు. కానీ నాకు మాత్రం ఎవరు గుర్తుకొస్తారు తెలుసా? డస్ట్ బిన్, సారీ దీప్తి సునైనా. ఎందుకంటే 301 డైరీస్ ఇప్పుడు స్టేజ్ లో ఉందంటే అది దీప్తి సునైనా వల్లే. మా ఛానల్లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో దీప్తి సునైనా రోస్టే. అందుకే 301 డైరీస్ తరపు నుంచి రే మ్యూజిక్ మార్చండి రా. అరే ఏంట్రా నువ్వు బతుకున్న మనిషి ఫోటోకి దండేశావు, నీ ఛానల్ గురించి మహిళా సంఘాలకి కంప్లైంట్ ఇస్తాను, ఇలాంటి కామెంట్లు పెట్టకండి. బయట హీరో కట్అవుట్స్ కి దండేస్తున్నారు కదా, అభిమానం కదా అది, ఇది కూడా అలాంటిదే అనమాట. కాకపోతే కట్అవుట్ కి బడ్జెట్ లేదు, అందుకనే ఫోటో కేసాం దండ. ఏంటి ఇప్పుడు నమ్మరా? నేను నిబ్బాగా ఉన్నప్పుడు దీప్తి సునైనా నాకు కారులో కనిపిస్తే 10 కిలోమీటర్ల వరకు కార్ వెనకాల పరిగెట్టి వాళ్ళని ఆపి మరీ సెల్ఫీ దిగాను. అసలు ఎందుకు అలా చేశాను? ఎర్రిపోకను కదా నేను. అయినా నిబ్బా రోజులు భలే ఉండేవిలే. కలిసి డాన్సులు చేసేవాళ్ళు, ఒకే టాటూ పుడిపించుకొని ఇన్స్టాగ్రామ్ లో షో చేసేవాళ్ళు, బిగ్ బాస్ హౌస్ లో దీప్తి సునైనా ఎవరితోనో క్లోజ్ గా ఉంటే ఇక్కడ మన షన్ను భయ్య ఇలాంటి సాడ్ స్టేటస్లు పెట్టేవాడు. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకురా? మూసుకొని లిమిట్ లో ఉండే వీడియో చేయి. నన్ను నేను కంట్రోల్ చేసేసుకున్నాను, కామెంట్ సెక్షన్ లో తిట్టక్కర్లేదు. ఇప్పుడు మనం షన్ను తీసిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. అవి అసలు వెబ్ సిరీస్ లా లేక మ్యూజిక్ సిరీస్ లా నాకు అర్థం కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలపర్ లో ఏమో ఈ మ్యూజిక్, ఇంకా సూర్యలో ఏమో ఈ మ్యూజిక్, కంటెంట్ తక్కువ, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఎక్కువ. అంటే ఉంటది, ఈ వెబ్ సిరీస్ లో విషయం ఉంటది, కానీ ఎప్పుడు లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో అసలైన విషయం ఉంటది. దానికి ముందు 8 ఎపిసోడ్లు సాగదీస్తారు చూడండి, అదే మ్యాజిక్. దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ కేసుబ్బు గారు. ఏంటి మీకు కేసుబ్బు అంటే ఎవరో తెలీదా? ఈ 2 వెబ్ సిరీస్ లు డైరెక్ట్ చేసింది ఆయనే కదా. ఈయన ఫేమస్ డైలాగ్ ఒకటి చూపిస్తాను, దాంతో మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. సార్ సార్ సార్, ఏంటి సార్ అది? పాయింట్కి రా. ఈయన మాత్రం లాస్ట్ 2 ఎపిసోడ్స్ వరకు పాయింట్కి రాడు. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదే స్లో మోషన్ పెట్టి సాగదేస్తారు. అయినా నాకు ఒక డౌట్, సాఫ్ట్వేర్ లవడప్పర్ లో హీరోయిన్ ని అంత స్టూపిడ్ గా ఎందుకు చూపించారు? లేకపోతే జాబ్ లో జాయిన్ అయిన 2 రోజే పని చేసుకోమని ల్యాప్టాప్ ఇస్తే తను అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలుసా? అయితే ల్యాప్టాప్ నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? హా, తీసుకెళ్ళొచ్చు మేడం. ఈ ల్యాప్టాప్ లో మూవీస్ చూడొచ్చా? వర్క్ తర్వాత ఖాళీగా అప్పుడు తీసుకొచ్చా? అవును. ఈ వాల్పేపర్ మార్చుకోవచ్చా లేదా కంపెనీదే ఉంచాలా? సీరియస్లీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే లెఫ్ట్ లెగ్ తో తన్ని జాబ్ నుంచి ఫైర్ చేస్తారు. లేదు లేదు, ఫస్ట్ జాబ్ నుంచి ఫైర్ చేసి ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటారు. ఎపిసోడ్ నంబర్ 1. లవ్ చేస్తూ తెలుసుకుందులే, అసలే చూడరా ఎలా చూస్తున్నారు. ధోని వికెట్ కోసం పాకిస్తానీ ప్లేయర్ చూసినట్లు. ఈ కాలంలో అమ్మాయిలు ఈజీగా పడతారు గానీ వెల్ రా. అమ్మా చెప్తుంది వెళ్ళు మామా. A few moments later. In episode number 5. షన్ను, నీకు వైష్ణవ విషయంలో మరీ ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది. తన అందరితో ఉన్నట్లే నీతో కూడా జోవియల్ గా ఉంటుంది.
ఒక్కసారి ఆలోచించు. అంటే ఎపిసోడ్ 1 లో నువ్వే లవ్ చేయమని చెప్పి ఇప్పుడు ఎపిసోడ్ 5 లో ఏమో వద్దు షన్ను నువ్వు తప్పు చేస్తున్నావు, ఆ అమ్మాయి గురించి ఓవర్ థింక్ చేస్తున్నావు అంటే ఇదెక్కడ టాక్సిక్ ఫ్రెండ్షిప్ మావా? ఇందులో లాజిక్ ఎక్కడుందని చెప్పి సుబ్బుకే అని అడిగితే ఆయన ఏమో ఇక్కడ ఉందంటాడు. అసలు కే అని చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది కశ్మీర్ డే అని. ఐ డిడ్ ఎ మిస్టేక్. నేను ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో ఇంకో క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను అన్నమాట. తన పేరే అరవింద్. వీళ్ళందరికీ మేనేజర్ అనమాట ఇతను. ఇతని క్యారెక్టర్ ఎంత ఫేక్ అంటే ఒక మేనేజర్ అయి ఉండి వాళ్ళ ఎంప్లాయీస్ తో నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ హెల్దీ ఎన్వైరాన్మెంట్ మెయింటైన్ చేస్తాడు. ఏ మేనేజర్ అయినా అలా చేస్తాడా మీరే చెప్పండి. ఇంకా ఫేక్ కే ఫేక్ థింగ్ ఏంటంటే ఈ మేనేజర్ వాళ్ళ ఎంప్లాయీస్ ని తిట్టి సారీ చెప్తాడు. అరే సారీ రా, నువ్వు మిస్టేక్ చేసావనే కదా. ఫేక్ ఫేక్ ఫేక్. ఇక్కడ కూడా లాజిక్ లేకుండా తీసాడనుకున్నా మన కేసుబ్బు, కానీ సూర్య వెబ్ సిరీస్ చూశాక నాకు అర్థమైంది ఇదొక మెటఫోర్ అని. అంటే సూర్యలో అదే పర్సన్ ని డెలివరీ బాయ్ గా చూపిస్తారు. అంటే దాని మీనింగ్ ఒక మేనేజర్ గనక ఇంత ఫ్రెండ్లీగా ఉంటే వాడింకా జాబ్ గురించి మర్చిపోయి డెలివరీ బాయ్ గా పనిచేసుకోవాలని కేసుబ్బు మనకి ఇండైరెక్ట్ గా చెప్పాడు. వావ్ కేసుబ్బు, యు ఆర్ ఎ జెమ్ మ్యాన్. ఇప్పుడు మనం సూర్య వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి బయట అందరు ఏమనుకుంటున్నారంటే ఇది చాలా రిలేటబుల్ వెబ్ సిరీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చూపించారు అది ఇది అని. కానీ ఇందులో నేను అబ్జర్వ్ చేసిన 3 అన్రియలిస్టిక్ థింగ్స్ మీకు చెప్తాను. నంబర్ 1, ఫాదర్ క్యారెక్టర్. ఓ గంట చదువుకుంటే మంచిదే కదా. ఇవాళ ఆదివారం కదన్నా, వదిలేయండి. వాడేమన్నా కాలేజ్ స్టూడెంట్ అనుకుంటున్నావా? వారాలు చూసి చదువుకోవడానికి బీటెక్ అయిపోయి 3 ఇయర్స్ అయినా జాబ్ లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే ఏ ఫాదర్ కూడా ఇంత కూల్ గా ఉండడు. 7G బృందావనం కాలేజ్. నంబర్ 2, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. అబ్బా ఇప్పుడు ఏమైందని, నా సాలరీ మీ సాలరీ కాదా, పదండి షాపింగ్ వెళ్దాం, స్టార్ట్ చేయండి. లేదు ఫుల్ టైం చేసేయండి. అరే ఇలాంటి గర్ల్ ఫ్రెండ్స్ అసలు భూమండలం మీద ఎగ్జిస్ట్ అవుతారేంట్రా, లేకపోతే సాలరీ మొత్తం బాయ్ ఫ్రెండ్ మీద ఖర్చు పెట్టడం ఏంట్రా. సరే సరేలే, ఇంకా ఈ క్యారెక్టర్ కు ఒక ఇరిటేటింగ్ డైలాగ్ ఉంటది చూడండి. క్యూట్నెస్ కి తక్కువ, క్రింజ్ కి ఎక్కువ. నంబర్ 3, ఒక ఎపిసోడ్ లో మన షన్ను ఫుల్ గా తాగేసి ఏం చేయకుండా బుద్ధిగా వచ్చి ఇంట్లో పడుకుంటాడు. అంటే హౌ ఇస్ దిస్ పాసిబుల్? మరి యాక్సిడెంట్. ఇప్పుడు మీరు చూడబోయే సీన్ ఒక మాస్టర్ పీస్. నిజంగా అది చూసి నాకు సూసైడల్ థాట్స్ వచ్చాయన్నమాట, అంత దరిద్రంగా ఉంది ఆ సీన్. బేసిక్ గా అందులో ఏం జరుగుతుంది అంటే ఒక డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేయకుండా ఆర్డర్ పెట్టిన కస్టమర్ తోనే కూర్చొని ఆడు ఫుడ్ తినేస్తాడు. చూడండి. ఒరే అది కాదురా, నాకు దోశ అంటే ఇష్టం రా, అందుకే నేను మసాలా దోశ కోసం వెయిట్ చేశాను. సార్ అంటే ఇడ్లీ తింటే నాకు మోషన్స్ అవుతాయి సార్, మసాలా దోశ నేను తింటాను. ఒరే అది కాదు, నువ్వు ఇడ్లీ. అంటే సీన్ అంత చెత్తగా ఉన్నా పర్లేదు, వెనకాల కామెడీ మ్యూజిక్ వస్తే కామెడీ సీన్ అయిపోతుందా? అంటే ఇప్పుడు ఏదైనా సీరియస్ మ్యూజిక్ పెడితే? సరే సరే, డౌట్ ఎందుకు? హరిప్రసాద్ అంత ప్రిజనర్ ఆఫ్ అమీర్పేట్ ఎడిటింగ్ సెంటర్ లో నేర్చుకున్న స్కిల్స్ ఇంకెప్పుడు పనికి వస్తాయి? 3, 2, 1. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో కేవలం ఒక జోక్ మాత్రమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే గుద్దేయండి మావా, 10,000 లైక్లు గుద్దేయండి, 10K లైక్స్ చెప్తున్నాను కదా, గుద్దేయండి అంతే. అండ్ యా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ 1.